శ్రీకాకుళం జిల్లాలో రైస్ మిల్లర్స్ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమానికి రెవెన్యూ మినిస్టర్ ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 9 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునిక వసతులతో భవనం నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ అధ్యక్షుడు వాసు, రైస్ మిల్లర్స్ సభ్యులు పాల్గొన్నారు. ఇతర జిల్లాలకు కావాల్సినంతగా ఉంటుందని నమ్ముతున్నాను. ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా కన్యోన్యతో మరి భవిష్యత్తులో మరి ఈ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయ్యేదానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటూ మీకు తీసుకుంటాము. మరి మీలో మీరు కూడా అందరు కూడా రైతులకు కూడా అండగా ఉండే విధంగా అలాగే మీరు అభివృద్ధి చెందాలి, తద్వారా రైతులు కూడా అభివృద్ధి చెందాలి. ఇది అనుసంధానం, రైతులకి మిల్లర్స్కి ఎప్పుడు కూడా రిలేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీకు మన అదృష్టం మంచి కలెక్టర్ గారు కూడా జేసీ గారు కానీ కలెక్టర్ కానీ అధికారులు కూడా ఉన్నారు. మీ అందరి సహకారంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మరింత పటిష్టంగా ఉండే విధంగా జిల్లాలో లాభదాయకంగా ఈ అసోసియేషన్ ఉండే విధంగా అలాగే రైతులకి అత్యంత అండగా ఉంటూ రైతుకు ఆదుకునే దిశగా ఈ మిల్లర్స్ అసోసియేషన్ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఇది ఇతరుల కంటే ఒక ఆదర్శమైనటువంటి అసోసియేషన్గా మనది ఇది ఉంది. మరి మొన్ననే దీన్ని యునానిమస్గా అందరూ ఎన్నుకోవడం కూడా సత్సాంప్రదాయ నెలకొల్పినట్టుగా అయింది ఈ జిల్లాలో. దీన్ని కొనసాగిస్తూ నిర్మాణంలో కూడా ఉన్న చిన్న చిన్న లోపాలను సరిచేసి అందరూ కలిసి నిర్మాణం చేద్దాం. ఇది మీ అసోసియేషన్ నిజంగా జిల్లాలో ఒక ఆదర్శవంతమైన అసోసియేషన్గా ఉంది. అనేక సందర్భాలు అనేక కార్యక్రమాల్లో కూడా మీరు అండగా ఉంటున్నారు, దీనికి కూడా మీకు అభినందిస్తూ భవిష్యత్తులో స్టేట్లో మరి మా అత్యంత ప్రియ స్నేహితుడు వాసు గారికి కూడా స్టేట్లో కూడా ప్రవేశపెట్టారు. ఏదైనా ఒక వ్యక్తి సమర్థత సరిగ్గా పనిచేసినప్పుడు ఆ గౌరవం కేవలం ఒక ప్రాంతంలో ఉండదు. ఇప్పుడు నాకు ఎలాగైతే హసనపేట నియోజకవర్గంలో నాకు ఎమ్మెల్యే చేస్తే రాష్ట్రంలో పదవి వచ్చిందో అలాగే మా వాసు గారికి కూడా జిల్లా నుంచి రాష్ట్ర పదవి రావడం కూడా